అలాగే బీజేపీ అండలేదు, ఇక ఇక మీరే మీరే నా నా సైన్యం. సైన్యం. బాగుంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన బయట కూడా బాగుంది. ఈ మధ్య నేను మొన్న కూడా చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ బాగుంటుంది, ఆయన మాట్లాడుతున్న తీరు ప్రజల్ని మెప్పించే విధంగా తను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే అందుట్లో అవాస్తవాలు ఉన్నాయా లేకపోతే ఇంకోటి ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే, ఆయన నేను మీరు మనం అంతా ఒకటి అనేటువంటి భావన పదే పదే ప్రజల్లోకి చొప్పించేటువంటి ప్రయత్నం, బలమైనటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నాడు. స్పీచ్ చాలా మారింది, చాలా మెచ్యూర్డ్గా మెచ్యూర్డ్గా కనెక్ట్ అయ్యే విధంగా ప్లానింగ్గా. తీసుకెళ్తున్నారు. సరే రాజేష్ ఉన్నట్లున్నాడు, రాజేష్ బయట ఉందా ఏమన్నా? బయట మర్చిపోయా? అదేంది ఎలా అలా అలా అనేది అన్నారండి, అదేంది అలా 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 ఇలా ఇలా ఒకసారి ఒకసారి వేయండి అది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రోజు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ రోజు అక్క చెల్లెమ్మలు, రైతన్నలు, చివరికి గ్యాస్ సిలిండర్ డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నేను. ఈ పెద్ద మనిషి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తారని అంటున్నాడు, మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానని అంటున్నాడు, మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికి బెంజ్ కారు కొనిస్తానని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 14 అదే ఇలా 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 ఎన్నది వెరైటీగా ఉంది. జనరల్గా నిరసన తెలియజేయటం లేకపోతే రకరకాలుగా ఉంటుంది, కానీ ఇలా 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 అనేది అది వెరైటీగా ఉంది. లేదు లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు బంగారం కొనిస్తాం బెంచ్ కారు కొనిస్తాం అనట్లేరు. పాపం ఆయన ఎవరో మంత్రి గారు ఒక ఆయన కొన్నారు బెంచ్ కారు, కానీ జయరాం గారు కొనట్టున్నారు అప్పుడు. సరే ఇది పొలిటికల్గా అంటే ఆయన ఎప్పుడు కూడా అధికారం ప్రతిపక్షాల మధ్య విమర్శలు సహజమే, కానీ ఆ స్కీముల ప్రభావం బలంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు మొన్న ప్రకటించిన స్కీముల ప్రభావం బలంగా ఉందని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సరే అది ఒక రకంగా గ్యాస్ సిలిండర్లు అనేది ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఎంతమంది అంటారు లేదు, కానీ ఇప్పుడు జగన్ సీఎం గారు చెప్పారు కాబట్టి దాంట్లో వచ్చినటువంటి వాళ్ళందరూ చూస్తారు కదా, వింటారు. సరే నిజంగా బంగారం ఇస్తానారా బెంచ్ కారు ఇస్తానారా ఏమో ఏమిస్తారు ఏముందిలే ఏముంది ఆశ కదా జనాలకి, కొంచెం దాంతో చూసే అవకాశం కూడా ఉంది. సరే రాజేష్, ఏంటి రాజేష్ ఏంటి మొత్తానికి ఇలా 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 అన్నారు, అదేంది వెరైటీగా విద్యాసభ చెప్పు. అదే సార్, ఈరోజు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి విద్యాదీవెన కార్యక్రమానికి గురించి ప్రజలకు లేదంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా కూడా చంద్రబాబు ఏదైతే మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టో ఏదైతే ఇచ్చాడో దాని గురించి చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కువ చెప్పారు. వీటన్నిటిని కూడా చంద్రబాబు చేయడు, ఉట్టి అబద్ధాలు చెబుతున్నాడు. ఇప్పుడైతే రాయలసీమ డిక్లరేషను, బీసీ డిక్లరేషను, అన్ని కులాలకు సంబంధించి డిక్లరేషన్ ఏదైతే చంద్రబాబు తీసుకొస్తున్నారో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎందుకు చేయలేదు? కాబట్టి చంద్రబాబును నమ్మవద్దు, అదంతా కూడా అబద్ధాల పార్టీ, చంద్రబాబు అబద్ధాల కోరు అని చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు సార్. మరొకవైపు సభలో గత 4 సంవత్సరాల నుంచి అవుతుంది, ఈరోజు కొంత దానికి యాడ్ చేసి బీజేపీని ఒకటే యాడ్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళంతా ఒకటే, ఆ ఛానల్స్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు, ఎల్లో మీడియా, అదేవిధంగా దత్తపుత్రుడు, వాళ్ళంతా ఒకటే, వాళ్ళందరూ కలిసి మన మీద పోరాటానికి వస్తున్నారు. మనమంతా ఒకటి, పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళందరం ఒకటి, మనమంతా ఒక కులం, ఒక మతం, ఒక పార్టీ. కాబట్టి చంద్రబాబును తరిం కొట్టాలని ఒక మాట అయితే ఈరోజు చెప్పారు సార్. దీనికి కొంత యాడ్ చేసి బీజేపీని యాడ్ చేశారు, బీజేపీ కూడా వాళ్ళలో కలిసింది, బీజేపీ వాళ్ళంతా కలిసి వస్తున్నారు, మనం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేశారు సార్. కానీ సభలో ఏదైతే అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడు, రాష్ట్రాన్ని అవినీతి మయం చేశాడని ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించిన వారి మీద ఒక్కటంటే ఒక్క విమర్శ చేయడానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే మాటలు అయితే రాని సందర్భం అయితే ఉంది సార్. కాదు రాజేష్, వన్ అమిత్ షాను నడ్డాను అంటే వెంటనే బీజేపీ నేతలు దాన్ని ఢిల్లీకి కంప్లైంట్ చేస్తారు, జరిగేటువంటి పరిణామాల విషయంలో మరింత సీరియస్గా తీసుకెళ్తారు, దానిపైన మళ్ళీ రకరకాలైనటువంటి ఇది వస్తుంది,
దానికి మళ్ళీ వాళ్ళు ఇంకొంచెం యాక్షన్ గ్యాప్ పెనగటానికి ఆయన ఇష్టపట్టల. ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయ్యేంత వరకు సరే వాళ్ళ పుత్రుల వైపు అటువైపు ఉన్నా కానీ గ్యాప్ పెరగకుండా చూసుకుందాము. గ్యాప్ పెరిగితే వాళ్ళు మరింత దాడి పెంచుతారు, మరింత దాడి పెంచితే అది పూర్తిగా తనకు నష్టం చేకూరిద్ది. అందుకని తాను సమన్వయంతో ఉండటం ద్వారా తను రాజకీయంగా ముందుకు వెళ్ళవచ్చు, తన కేసులు లేదా తనకు సంబంధించిన అంశాల విషయంలో లేదా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో లేదా ఆర్థిక సహకారం విషయంలో ఆ ఇబ్బంది లేకుండా గ్యాప్ లేకుండా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన చాలా పొలిటికల్గా చాలా వ్యూహాత్మకంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అలా వారి మీద కామెంట్స్ చేయలేదు. ఓన్లీ ఇది పొలిటికల్ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీయే ఒక రకంగా అది కరెక్ట్. ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆయన్ని బంధిస్తారు కదా, అన్ని రకాలుగా బీజేపీకి వాళ్ళకున్న పవర్తో ఎప్పుడెప్పుడు అని ఉన్నారు కదా నేతలు కూడా, అప్పుడు చాలా గేమ్ మారిద్ది. అందుకని తను విమర్శించకుండానే తను వ్యూహంగా వ్యవహరించాడు. ఏంటి ఇలా 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 అదేంది అదే అదేంటి వెరైటీగా? అదే చంద్రబాబు నాయుడు కావాలా వద్దా, చంద్రబాబు నాయుడు అబద్ధాలు కోరా కాదా మీరే చెప్పండి, దాన్ని సమ్మతించే వాళ్ళు ఇలా 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 అని అంటూ కూడా ఒక ఆయన సైగ చేయటం, దాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లలు అంతా కూడా దాదాపు 6th నుంచి 10th క్లాస్ మధ్య చిన్నపిల్లలు సార్, వాళ్ళందరూ కూడా లెగసీ ఇలా అంటూ కొంత హాస్యాస్పదం అయితే ఈరోజు ఆ సీన్తో కొంత హాస్యాస్పదం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకు కూడా రాజకీయాలు కట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొంత ప్రతిపక్ష నేతలే కాదు సొంత పార్టీ నేతలు కూడా అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఖరిని చూసి కొంత విమర్శించిన పరిస్థితి అయితే ఉంది సార్. ఎస్, అంటే చిన్నపిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడటం అన్నటువంటిది అత్యంత దారుణమైన విషయం. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళకి ఏముంది, వాళ్ళు పాపం ఏదో మంచి అంశాల గురించి, గాంధీ మహాత్ముడి గురించి, పరిశుభ్రత గురించో లేదా ఇంకొక అంశాల గురించి చెప్తే బాగుంటుంది. కానీ వాళ్ళకి రాజకీయాల్లో ఇప్పుడే వాళ్ళ మనసుల్లో లేదా వాళ్ళల్లో ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ నింపితే అది మన రాజకీయ అవసరం కోసం చేసేటువంటి పని వాళ్ళ భవిష్యత్తు మీద పడేటువంటి అంశం కదా. విద్యార్థుల సభల్లోనైనా కనీసం రాజకీయ ప్రసంగాలు ఆపి విద్యార్థుల భవిష్యత్తుకి ఏం చేస్తారు, ఏంటి విద్యా విధానాలు లేదా అట్లాంటివి చెప్తే బాగుండిద్ది. పూర్తిగా అక్కడ కూడా ఇలా చెప్పి ఇలా చేయటం అనేది సరే, కానీ ఏం చేస్తాం, సిస్టమే అట్లా అయిపోయింది, మనం చెప్పగలిగిందేముంది. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్.